ఇదిగో ఆ పనిలో తప్పు చేసేసాడు చంద్రబాబు నాయుడు, ఈ పనిలో తప్పు చేసేస్తున్నాడు, జగన్ అయితే అద్భుతంగా చేసేవాడు, ఫీజు రియంబర్స్మెంట్ టైంకి ఇచ్చేసేవాడు, విద్యాదేవుని ఇచ్చేస్తున్నాడు, ఇచ్చేవాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఎన్ని రోజులు రాస్తారు దీంట్లో? ఐదేళ్ళు రాసినా జనానికి ఏమి సంబంధం లేదు కదా. బేసిక్గా జనానికి ఏది అదేది, మొన్నేమో మహిళలకు ఇవ్వలేదు 1500 రూపాయలు, లేకపోతే అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అన్నట్టు. జనం చంద్రబాబుని కోరుకున్నారు, చంద్రబాబుకి సమయం ఇవ్వాలనుకున్నారు, జనం ఎవ్వరూ తిరగబడట్లేదు. తిరగబడమని చెప్పి సాక్షి అడిగితే ఇప్పుడు లేకపోతే రోడ్ల మీదకి వచ్చేసి మాట్లాడేవాళ్ళు కదా, మాట్లాడలేదు కదా, అంటేనే అర్థమవుతుంది కదా. బాబుకి టైం జగన్ ఇస్తున్నారు, జనమిస్తున్నారు. జగన్ కూడా ఏమన్నాడు అప్పుడు, హనీమూన్ పీరియడ్ కొన్ని రోజులు ఆగుతామన్నారు. కానీ రోజు పత్రికలు రాయాల్సిన అవసరం ఏంటి? రైట్, చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు, ముందైతే సూపర్ సిక్స్లో అయినా కాకపోయినా పెన్షన్ పెంచేశారు కదా, టైంకి ఇచ్చేశారు కదా, జరిగిపోయింది కదా, దాని సాధ్యాసాధ్యాలు లోపాల గురించి మాట్లాడండి, అది భవిష్యత్ తెలుస్తుంది. 1వ తారీఖు జీతం అన్నటువంటిది పడిపోయింది కదా చాలామందికి, 2-3 కల్లా క్లోజ్ అయిపోయింది కదా, పర్ఫెక్టే కదా. పరిపాలన పరంగా జగన్ కంటే కూడా చంద్రబాబు బెటర్ అని నిరూపించారు కదా 2 విషయాల్లో. మిగతాది కావాల్సినటువంటిది ఈ పథకాలన్నీ కొద్ది టైం ఇస్తే జరుగుతుంది. ఈలోపే జనం ఎంత మన దగ్గరకు వచ్చేసి చెప్పినట్టుగా రోజు పత్రికలో రాసినంత మాత్రం ఏం కాదు, జనం బాబుని కోరారు, జగన్ని వద్దనుకున్నారు. జగన్కి అంత తీవ్ర వ్యతిరేకతే 11 సీట్లకు కారణమైంది. గతంలో 23 సీట్లకి చంద్రబాబుని పరిమితం చేయడానికి తీవ్ర వ్యతిరేకతే కారణం అన్నాం కదా, మరి ఇప్పుడు అంతే కదా, ఇంకేంటి అందులో? కొన్ని రోజులు పని చేయనిస్తే బాగుంటుంది.